నిమ్స్ హాస్పిటల్లో వైద్య పరికరాల కొనుగోలు స్కామ్ మూలాలు తవ్వుతున్నారు ఏసీబీ అధికారులు. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ సహా మరో నలుగురు ఇళ్లలో సోదాలు చేశారు. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ధర్మరక్షక్ చెప్పుకొచ్చారు. నిమ్స్ లో ఏది కొనాలన్నా కమిటీ వేసేవారని, వైద్య పరికరాల కొనుగోలులను కమిటీ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్లామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు లాభం చేకూర్చే ఉద్దేశంతోనే తన లాంటి వైద్యులను వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పరికరాలు కొనుగోలు చేశారు, పరికరాల విషయం కాదండి. పరికరాలు ఎప్పుడు అందరు కలిసి కొనుక్కుంటారండి, ఒక డైరెక్ట్ కూడా కొనుక్కోడు. టెక్నికల్ కమిటీస్ అని ఉంటాయి, వేరే కమిటీస్ అని ఉంటాయి, వాళ్ళందరికీ సర్క్యులేట్ చేశాము. సిఏజీ వాళ్ళు కూడా మా హాస్పిటల్లో అప్పుడు డెప్యుటేషన్ కింద తీసుకున్నాము. పెద్ద దాచిపెట్టాల్సిన విషయం ఏం లేదండి. కాకపోతే అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు తొందరగా హాస్పిటల్ ఓపెన్ చేయాలి, కొత్త బ్లాక్ అని చెప్పేసి తొందరగా ఓపెన్ చేయించండి అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ గారిని పిలవాలని చెప్పేసి మా మీద తొందరగా కొనుక్కోవడానికి మా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంత పుష్ చేశాం. అంటే ఒక సంవత్సరానికి పట్టేదో ఒక నెల రెండులోనే మనం షార్ట్ సర్క్యూట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏమైనా జరిగిందో చూడాలి నేను. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఏది కానీ ఏమి తప్పు చేయాలని మేము సొంత కాలం ఏమీ ఎప్పుడు చేయలేదండి. అన్నిటికీ కమిటీలు ఉన్నాయండి, ఒక అప్రూవల్ సిస్టంలో పెట్టి తీసుకున్నారు. ఐ కెనాట్ టెల్ యూ ఇండివిజువల్ స్పెసిఫిక్స్. ఎందుకంటే కొత్త బిల్డింగ్స్ లో 500 బెడ్స్ ఉన్నాయండి. 500 బెడ్స్ లో 5 సూపర్ స్పెషాలిటీస్ చేయాలంటే చాలా అడిషనల్ స్ట్రెంగ్త్ అవసరం ఉంటుంది. ఒక 2-3 నెలలోనే దాన్ని ఓపెన్ చేయించాలంటే సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారంటే దానికి కావాల్సిన ఫండ్స్, దానికి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ కొనుక్కోవాల్సిన దానికి కొంచెం షార్ట్ సర్క్యూట్ చేయాల్సి వస్తుంది. అది మనం చేయకపోతే ఒక 3 ఏళ్ల నుంచి మీకు ప్రజలందరూ వెనక్కి పడరు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్. అది మీరు యూ హావ్ టు లుక్ ఇట్ ఫ్రమ్ యువర్ ఓన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఐ విల్ ఫేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఎవర్ అలిగేషన్స్ ఆర్ దేర్ విల్ గో త్రూ దాట్. వాళ్ళు ఏమంటారు, నువ్వు డబ్బులు తినా అంటారు, అంతే కదా. డబ్బులు తిన్నారా లేదని మేము ప్రూవ్ చేస్తే అయిపోయింది కదండి. పబ్లిక్ హాస్పిటల్లో 25 ఏళ్ళుగా సాటిసైడ్గా పనిచేస్తున్నాం అంటే ఏంటి అర్థం? వీఆర్ సపోర్టింగ్ ద పబ్లిక్, వీ వాంట్ సపోర్ట్ ద పబ్లిక్ అండ్ సీ దట్ ద సిస్టమ్ ఇస్ టేక్స్ బెటర్ హెల్త్ కేర్. ఇప్పుడేమవుతుంది, ఎవడన్నా ఒక మంచి డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తే వాడికి అలిగేషన్స్ పెట్టడం, వాడి మీద ఏదో ఒకటి చేత కదని చెప్పడం, లేకుంటే ఎక్విప్మెంట్ పోయిందని మన వాడిని కొట్టడం, వాడిని తిట్టడం చేసేసి అంతటి ఏమవుతుంది? కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ బెనిఫిటెడ్. ఐఎమ్ షూర్ యూర్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్. సో యూ హావ్ టు సస్టైన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ టు హ్యావ్ క్వాలిటీ కేర్, క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎక్విప్మెంట్ సర్వీస్ టు ద పీపుల్.